తమరే ఇది ఈ సీర కడితే సుగంధమే అగో మీరు పేరు తగ్గట్టే వచ్చిందా మీరు అగో అరే సా గులాబీ నీడలో బతుకు జాడ సామి హెయిర్ కటింగ్ సెలింగ్ అన్న హెయిర్ కటింగ్ సెలింగ్ పెట్టుకున్నట మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెం గ్రామంలో తన కటింగ్ షాప్ లో అంశాల స్వామి బతకడానికి కటింగ్ షాప్ పెట్టించాలని కోరిన వెంటనే మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ పిలిపించి రెండు లక్షల ఏడు వేలు ఇచ్చిండు మరి కూడా మనలో ఎంపీడీఓ దగ్గర దగ్గరుండి షాప్ ఏర్పాటు చేయించిండు రెండు చైర్లు కత్తెర్లు అద్దాలు సీలింగు ఇంటీరియర్ పెట్టించారు ఒక మనిషిని పెట్టి షాప్ నడిపిస్తున్నా అని స్వామి తెలిపిండట కటింగ్ షాప్ ఇప్పుడు ఈయన మీద అందరం హెల్ప్ చేసిన రాజకీయ నాయకులు చెప్తారు ఎలక్షన్లప్పుడే ఈయన హైలైట్ చేసి చూపిస్తుంటారు ఈ మునుగోడు ఎన్నికైపోయిన స్వామి టు కేటీఆర్ ఇది చూసిన నేను చాలా సార్లు సామాన్య తెలుసు కథ తెలంగాణకు కేసీఆర్ ఏం చేసినో సామిని అడిగితే చెప్పడా మరి అడగకపోయినా ఏమంటుండు ఎప్పుడు కూల్తానో తెలవన్న ఇంటిని ఫోటోలు తీసి ఒకరోజు మంత్రి కేటీఆర్ వాట్సాప్ చేసిన అంత పెద్ద సార్ చూస్తాడా చూస్తే స్పందించేంత తీరుకుంటుందా అనుకున్నా నేను అనుకున్న దానికంటే స్పీడ్గా స్పందించి అంశాల సామి చెప్తా ఉన్నాడు సామాన్న సరే ఇలా మునుగోడు ఉప ఉంది కాబట్టి నీ కటింగ్ షాప్ వచ్చింది ఇల్లు అనమాట ఈ తతి మూల సంగతి ఏందే మరి నీ పక్కన ఉన్న ప్రాజెక్టు సంగతి ఏందే అంశాయిగో తెలంగాణ కేసీఆర్ ఏం చెప్పిన ఈ అంశాల స్వామిని ఎమ్మెల్యే అభ్యర్థిని చేయనుండే మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చేయనుండే అప్పుడు సిపాయి అవుతాడు అవుతాడు జనం జనం నమ్ముతారు నీ కూసుకుండా రెడ్డి పోటీమంటూ చేసిన ప్రజల నమ్మకాన్ని అమ్ముకున్న దొంగ కేసీఆర్ రాజుగో ఆరు సీట్లు ఆరు సీట్ల పార్టీ నుంచి మూడు సీట్ల పార్టీలోకి అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా కాంట్రాక్ట్ల కోసం ప్రజల్ని వదిలి పరారు అభివృద్ధి కోసం ఏడైనా పత్రం ఇచ్చినవా మునుగోడులో బీజేపీ మూడో స్థానమే మరి మూడో స్థానం ఎందుకు తిడుతున్నావా రెండో స్థానం పోయినాడు పోయి చక్క ఊర్ల పేర్లు అని చెప్తారు దాని మీద ఒకనాడు పెట్టే పోలు సూర్యాపేట ఒక్క కథన వాడుకో వదిలి సొంత పార్టీ నేతలకే బీజేపీ జుమ్లా మరి తమరు కరెపర్ ఇటు బాయ్ నీ బురన శేఖ గౌడ్ ఇటు బాయ్ నీ కథ ఇటు బాయ్ ఏం లేదు నేను చెప్తున్నాగా మునుగోడులో బీజేపీ ఓడిపోతే ఫస్ట్ బాధపడేటోడు కేసీఆర్ అది కథ మంచిగా మనసులో పెట్టుకోరేది కర్ణాటకలో బీజేపీ ఎన్నికల స్టంట్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతున్నామంటూ జీవో కేంద్ర రాష్ట్రాల్లో వారే రాజ్యాంగ సవరణ చేయొచ్చు కదా అని అంటా ఉన్నా కర్ణాటకలో జీవో కాపీ జీవో కాపీ చూపించు మన లెక్క జుమ్లా ఉండకపోవచ్చు ఓవర్ ట్రెడ్ అట్ట కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి లేదంటే మూకొమ్మడి రాజీనామా ఊకొండి ఎంపీడీ విజయలక్ష్మి భర్త సైదులు కాబట్టి హెచ్చరిక ఇ అల్లుగుడు పొడిగుడ్లు బాగుంటాయి అని ఇప్పుడు ఇప్పుడు చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఏమో ఇంత ఇంతలా నాయకుడు నా అది ఇది అని ఇక మళ్ళీ వచ్చినాయి కొత్త ఎల్ఐసి ఐసా డయాబెటిస్ డయాబెటిస్ ఇట్లా మళ్ళా వచ్చినాయి ఇంకా అంత బ్యారమే మొత్తం మునుగొడదంతనే మొదటి పేజ్ అంతా అంత అంతే బండి సంజయ్కి ఎర్రగడలో బెడ్ రెడీ ఉందట వీడనే జనమేం బండి సంజయ్ కాదు కేటీఆర్ కు బెడ్ రెడీ చేయమని అంటారు